हेलो अंदर की नैन मी अनुपम वेलकम बैक टू अवर यूट्यूब चैनल अनुस किचन केबीहेच वीडियो लो बेंडकाय वेल्लुली फ्राई नी जिगुर लेकुंडा सिंपल एंड क्विक मेथड लो अलागे मूडु लेदा नालुगु रोजुल पाटु निल्व उंटुंदंडी इदि बयट पेट्टुकुन्ना मनकि अलांटि बेंडकाय फ्राई रेसिपीनी चूपिंचबोतुन्नानु सो एंत टेस्टीगा उंडे ई बेंडकाय वेल्लुली फ्राई कोसम नेनु मुंदुगा 1/2 किलो बेंडकायल्नि ఒక క్లాత్ తో తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అందులోకి కారం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా. సో ఒక మిక్సీ జార్ లో 3 టేబుల్ స్పూన్ కారం, 10 లేదా 12 వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ salt వేసి మిక్సీ పట్టుకుంటే ఇందులోకి కారం రెడీ. సో ఇప్పుడు కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక చిన్న కప్పు పచ్చి పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత రెండు సార్లుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి మీడియం ఫ్లేమ్ మీద మీడియంగా ఫ్రై చేసుకున్నానండి. బాగా ఫ్రై అయ్యే వరకైతే ఉంచితే బయటికి తీసిన తర్వాత మాడిపోతాయి. అలాగే మిగిలిన ముక్కలు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, పచ్చనపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 1 చిన్న కప్పు ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని అందులోకి కొంచెం పసుపు వేసి బాగా కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి అందులోకి రుచికి సరిపడా salt వేసుకున్నానండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ salt వేశాను. ఎందుకంటే ముందుగా కారం ప్రిపేర్ చేసుకునే టైంలో నేను ఆల్రెడీ 1/2 టేబుల్ స్పూన్ salt వేశాను కాబట్టి మీరు రుచికి చూసుకొని తగినంత వేసుకోండి. అలాగే రెడీ చేసి పెట్టుకున్న కారం వేసి బాగా కలిపి కారం అంతా కలిసాక ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఫైనల్గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేస్తే కరకరలాడే బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. పప్పుచారులోకి సైడ్ డిష్గా కానీ లేదా అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. 3 లేదా 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.